తెలుగులో సీక్వెల్ సినిమాలు పెద్దగా ఆడట్లేదు అనేది ఒక సెంటిమెంట్ అయితే కంటిన్యూస్గా చాలా కాలంగా ఉంటుంది బాహుబలి లాంటి బిగ్గెస్ట్ స్పాన్ ఉన్న సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాలు సీక్వెల్స్ అనగానే కొంతవరకు ఇప్పుడు పెద్దగా బ్లాక్ బస్ట్ అయిన సందర్భాలు తక్కువ ఈ సందర్భంలో డీజెటిల్లు లాంటి ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్గా డీజెటిల్లు స్క్వేర్ అంటూ వచ్చాడు మరోసారి సిద్ధు జొనల్గడ్డ ఈరోజు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం లోనే సినిమా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది దానికంటే ముందు వచ్చినటువంటి ట్రైలర్ టీజర్ ఇవన్న చూసిన తర్వాత ఒక డిఫరెంట్గా ఉండొచ్చేమో ఒక ఫంకీ డైలాగ్స్ ఉన్నాయి హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది ఆ కురాడు తెలంగాణ లో చెప్పినటువంటి డైలాగులు కొత్తగా ఉన్నాయి హీరోయిన్తో ఉన్నటువంటి రొమాంటిక్ ట్రాక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి చాలామంది ఎక్స్ అనుకున్నారు కాకపోతే ఆ టైంలో ఆ సినిమా మీద పెద్దగా అంచనాలు తెలియవు ఆ అంచనాల బద్దలు కొడుతూ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పటికీ ఆ సినిమాలోని డైలాగ్స్ చాలామంది ఏసు సంబంధం లేకుండా చాలామంది ఆ సినిమాలోని డైలాగ్స్ని వాడుతూ ఉంటారు రాధికా పేరు ఆ అమ్మాయి ఈ హీరోయిన్ నేహాశెట్టి అసలు పేరు మర్చిపోయి చాలామంది రాధికగా ఫిక్స్ అయిపోయారు ఇటు సిద్ధు కూడా టిల్లుగా ఫిక్స్ అయిపోయారు ఆ రేంజ్లో ఆ పాత్రలు ఆడియన్స్ మీద ఇంపాక్ట్ వేశాయి అలాంటి పాత్రలను కొనసాగింపుగా రెండో పార్ట్ రావడం అనేది చేయడం అనేది కొంతవరకు సాహసం అని చెప్పాలి కానీ ఈ కథకు సంబంధించిన స్కోప్ ఉంది ఆ స్కోప్ ఉండేటట్టుగా అతను ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ సీక్వెల్కి ఒక లీడ్ ఇచ్చి వదిలేశాడు చాలామంది ఇలాంటి లీడ్స్ చూ క్యాజువల్గా అనుకుంటాము బట్ ఇతను చాలా సీరియస్గా ఆ సినిమా తీశాడు ఈ సినిమా కోసం మరో ప్రాజెక్ట్ తీసుకోలేదు సెకండ్ పార్ట్ కోసమే సో ఈ సెకండ్ పార్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్లో ఏదైతే డీజే టిల్లు తను అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కోట్లు అను అనుకోకుండా డబ్బులు సంపాదించుంటాడు ఆ డబ్బులు పెట్టి ఒక పెద్ద డీజే మాస్టర్గా ఎదుగుతాడు టిల్లు ఈవెంట్స్ అని చెప్పేసి ఫ్యామిలీతో కలిసి కొంత ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు ఆ డీజే తర్వాత మంచి ఫేమస్ ఒక డీజే ఆర్టిస్ట్గా అతను ఫేమ్ అవుతాడు అలాంటి వ్యక్తి లైఫ్లోకి అనుకోకుండా లిల్లీ అనే ఒక అమ్మాయి వస్తుంది లిల్లీ అతని అమ్మాయి రాగానే ఇతను మరోసారి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు తను కూడా ప్రేమలో పడుతుంది చాలా తక్కువ టైంలో వీళ్ళిద్దరు ఫిజికల్గాను కలుస్తారు ఆ తర్వాత ఒక వన్ మంత్కి తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అమ్మాయి ఇతని దగ్గరికి వస్తుంది ఆ తర్వాత సరే ప్రెగ్నెంట్ అనేది కొంత ఆశ్చర్యపోయినప్పటికీ కూడా తను ముందు సరే ఎలాగో అయిపోయింది కదా పెళ్లి పెళ్లి వయసు కూడా వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు ఈలోగా ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది తను వాళ్ళ ఆ లిల్లీ వాళ్ళ అన్నయ్య చనిపోయిన రోజు అని చెప్పేసి మళ్ళీ సిద్ధు బర్త్డే రోజు ఐ మీన్ టిల్లు బర్త్డే రోజు అతని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది అది సేమ్ అంతకుముందు రాధిక ఉన్న ఇల్లు ఆ స్పేస్లోనే ఇక్కడ లిల్లీ కూడా ఉంటుంది ఈ కనెక్షన్కి కారణం ఏంటనేది ఈ కనెక్షన్ ఎలా అనేది తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న సిద్ధుకి మరొక ట్విస్టింగ్ ఒక ఇచ్చి చెప్తుంది తను ఏంటంటే ఆ చనిపోయిన అసలు ఏదైతే లిల్లీ చెప్తుందో చనిపోయిన వ్యక్తి అని చెప్పేసి ఫస్ట్ పార్ట్లో చనిపోయిన ఒక వ్యక్తిని అతను పాతి పెడతాడు కదా ఆ పర్సనే ఇది మా సొంత అన్నయ్య అతను తప్పి వనీర్ అవుతుందని చెప్పేసి లిల్లీ ఇతనికి ట్విస్ట్ చేస్తుంది అతను వెతుక్కుంటూ ఆ ప్లేస్కి వెళ్ళిన వీళ్ళకి ఆ తర్వాత వచ్చినటువంటి ఒక ఒక పెద్ద గ్యాంగ్ వస్తుంది ఆ తర్వాత టిల్లుని తీసుకెళ్ళి హెరాస్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో టిల్లుని అనుకో చాలా అల్ట్రామోడర్న్గా వచ్చి లిల్లీ మళ్ళీ కాపాడుతుంది అసలు లిల్లీ ఎవరు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి డీజే టిల్లు ఈ స్క్వేర్లో ఉన్నటువంటి ఆ డబుల్ డోస్ ఏంటి అనేది సినిమా సెకండ్ పార్ట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మంచి మంచి డైలాగ్స్తో బాగుంటుంది సో అది సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది డీజే టిల్లుకు మెయిన్ ఎస్సెటివ్ డైలాగ్స్ ఆ డిఫరెంట్ డైలాగ్స్ అనేవి డిజిటల్ సక్సెస్లో మెయిన్ రోల్ ప్లే చేశాయి ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా మళ్ళీ డైలాగ్స్తోనే సిద్ధు గొక్క దిప్పుకోకుండా చెప్పినటువంటి డైలాగ్స్ కంటిన్యూస్ హెలేరియస్ ఎంటర్టైన్మెంట్గా అందిస్తూ ఉంటాయి అతను కొంచెం గ్యాప్ ఇస్తే ఎక్కడే డైలాగ్ మిస్ అవుతాము ఎక్కడే పంచ మిస్ అవుతాము ఎక్కడ ఏ కైండ్ ఆఫ్ అతని తరహా ఒక విట్టి విట్టి డైలాగ్స్ ఎక్కడ మిస్ అవుతామని లాగా మనం అసలు గొక్క దిప్పుకునేకుండా టకా 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 పడిపోతా ఒక రకంగా డైలాగ్ బుక్ లాగా ఉంటుంది నాన్ స్టాప్గా అతను చెప్పే డైలాగ్స్ అటు లిల్లీతో కానీ ఇటు వీళ్ళతో కానీ మిగతా వాళ్ళ ఫాదర్తో ఉన్నటువంటి ఈసారి ఫాదర్కి సంబంధించినటువంటి ఆ స్పేస్ కొంచెం ఎక్కువ పెంచారు ఆ ఆ మధ్య వచ్చేటువంటిది మార్కస్తో వచ్చేటువంటి డైలాగులు ఇవన్నీ నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి ఒక రకంగా ఇది ఒక ఛాలెంజింగ్ రైటింగ్ ఇంకొక విచిత్ర విశేషం ఏంటంటే చాలా మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నాడు అంటే కేవలం ఫంకీగా ఉండేటువంటి డైలాగ్స్ కథను ముందుకు తీసుకెళ్ళటం లేదా అమ్మాయి మీద నిందలు వేయటము తను ప్రేమించిన అమ్మాయిల మీద నిందలు వేయటం ఇలాంటి కైండ్ ఆఫ్ కాకుండా ఒక చాలా చోట్ల మంచి మంచి డైలాగ్స్ కూడా పడ్డాయి అది ఈ సినిమాకు ఈ కథలో ఉన్నటువంటి మనకు స్పెషాలిటీ అనుకోవచ్చు లిల్లీ పాత్రలో ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరుని మనకు ముందు చూసినట్టుగా ఇప్పటిదాకా ఇలాంటి ఒక మోడర్న్ అల్ట్రా మోడర్న్ రోల్ ఎప్పుడూ కనిపించలేదు అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రొమాంటిక్ సీన్స్ కాస్త ఆర్టిఫిషియల్గానే ఉన్నాయి వస్తాంగా అక్కడ పెద్దగా న్యాచురల్గా అనిపించవు చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి దాని కారణం కూడా సెకండ్ హాఫ్లో చెప్తారు కాబట్టి కొంత కన్విన్స్ అవ్వచ్చేమో కానీ ఆ లాక్లు కూడా పెద్ద కన్విన్సింగా ఏం లేవు అది అవసరం కూడా లేదేమో నిజానికి ఆ అవసరం లేని లిప్లాక్లు అన్నీ కొంచెం చూస్తా అని చెప్పు కొంత ఆడియన్స్ ఇబ్బంది పట్టమని కాదు కానీ న్యాచురల్గా లేనప్పుడు ఏదైనా సరే పెద్దగా కనెక్ట్ అవ్వదు ఈ సినిమాలో కూడా కొంత రొమాంటిక్ సీన్స్ అనేవి అంత పెద్ద కనెక్టింగ్గా ఉండవు అయినా అమ్మాయి ఒక టార్గెట్ తేని దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ టార్గెట్ కోసమే తన అలా ఆర్టిఫిషియల్గా చేసిందని ఒక కన్విన్సింగ్ ఓ ఫ్యాన్ చోరలో ఇస్తే ఇవ్వచ్చేమో కానీ చూస్తున్నాను సేపు అనుపం పరమేశ్వరం ఇలా చేయడం కొంతమంది ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చుమని ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది ఆ కైండ్ ఆఫ్ ఆ రోల్ కానీ ఆ లాక్లు కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ తన ఎక్స్పోజింగ్ కానీ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసేదే సో ఆ మేరకు తనకు ఆ పాత్ర నచ్చింది చేసింది నిజానికి ఫస్ట్ పార్ట్లో రాధిక వేసినంత ఇంపాక్ట్ ఈ పా ఈ పాటలో లిల్లీ పాత్ర అంత పెద్దగా కనిపించదని చెప్పాలి ఎందుకంటే రెండు పాత్రలు ఇతని టిల్లును మోసం చేస్తాయి దాంట్లో తిరిగలేదు కాకపోతే రాధికను చూస్తున్నప్పుడు ఒక సెన్స్ అసలు లుక్లోనూ లస్టీగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి మన అనుపం పరమేశ్వరానికి ఇంత ముందు ఉన్నటువంటి ఇమేజ్ వల్లనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ సీన్స్ వలన కానీ రాధిక వేసినంత ఇంపాక్ట్ డిజిట టిల్లు సినిమాలో డిజిటిల్లు స్క్వేర్లో ఈ లిల్లీ పాత్రతో అనుపం పరమేశ్వరం వేయలేకపోయిందని చెప్పాలి కోర్స్ తన ఎలాగో ఎప్పుడు బాగానే ఉంటుంది యాక్టింగ్ వరకు ఓకే బట్ ఆ ఇంపాక్ట్ కంపేర్ టు రాధికతో కంపేర్ చేసినప్పుడు ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది అజ్యూజువల్గా సిద్ధు రగ్గొట్టాడు తను వన్ మ్యాన్ షో ఇది అద్భుతంగా తను పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ డైలాగ్స్ అని చెప్పడం కానీ ఒక థర్డ్ 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 పర్సన్లో చెప్తూ ఉంటాడు డైలాగ్ ఒక ముందు వచ్చి రావాల్సిన డైలాగ్ వెనకేస్తూ ఉంటాడు అది ఒక స్పెషాలిటీ అది నిజంగా చాలా మంది గమనించట్లేదు కానీ అతను ఇక్కడ ఇక్కడ ఎంత బాగుందని చెప్పేటప్పుడు బాగుంది ఇక్కడ అన్నట్టుగా చెప్తా ఉంటాడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెలివరీ అది అదొక బాగుంది దీనికి సంబంధించినట్టు సిద్ధు ఇరగొట్టేస్తారు తను డైలాగ్స్ కూడా తనే రాసుకున్నాడు కాబట్టి చాలా వరకు చాలా ఈజీతో చేసుకుని వెళ్ళిపోయాడు మిగతా ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ మిగతా పాత్రలు కానీ చాలా వరకు అంత ఓకే మురళీ శర్మ పాత్ర ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆ సర్ప్రైజ్ని కూడా చాలా డెడ్లీగా ఎయిన్ చేశారు అంటే కొంచెం ఇంకొస్తే బా బాగుండొచ్చు ఇంకా విశిష్టమైన అంటే దీంట్లో సెకండ్ పార్ట్లో రాధికా పాత్ర రీఎంటర్ ఎంట్రీ ఇస్తుంది ఇదేం పెద్ద స్పైలర్ కాదు రాధికా పాత్ర ఎంట్రీ చేసింది కానీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా థియేటర్లో చాలా పెద్ద విజు మనకి విజుల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చూసినప్పుడు పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు కొంత అది కొంత డ్రాబ్యాక్ అనిపించవచ్చు అంటే రాధిక మళ్ళీ వచ్చిందనేసరికి అప్పటిదాకా ఉన్న లిల్లీ కంటే రాధికకి ఎక్కువ చప్పట్లు గ్లాబ్స్ ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ కాస్త బెటర్గా ఉండొచ్చు అనిపించవచ్చు బట్ ఓకే తన ఎంట్రీ మాత్రం థియేటర్లో ఒక్కసారి ఒక్కసారిగా విజువల్స్ విజువల్ బయంగా ఉంటుంది అంటు ఇక టెక్నికల్గా చూసుకుంటే ఈ పాటలు పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యి ఆల్రెడీ సినిమాలు కూడా మనకి సందర్భానుసారంగానే వస్తాయి ఇదో కట్ చేస్తే పాటలు కాకుండా మామూలుగా సిద్ధు కైండ్ ఆఫ్ టేకింగ్లోనే ఆ పాటలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు పాటలు అన్నీ బాగున్నాయి నేపథ్య సంగీతం అదిరిపోయింది డైలాగ్స్ ఎస్పెషల్లీ డైలాగ్స్ ఇది డైలాగ్ బుక్ యాక్చువల్గా ఆ మేరకు కొట్టేశాడు సిద్ధు ఇక డైరెక్టర్ మాలిక్ రామ్ యాక్చువల్గా ఈ సినిమాకి కాకపోతే ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ముందే రాసుకున్నప్పుడు డైరెక్టర్ పని చాలా సులువు అవుతుంది అంటే ఒక సీన్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ సీన్ ఎక్కడ కట్ అవ్వాలి ఏ సీన్ ఎంతవరకు కట్ చేసుకోవాలనే ఒక క్లారిటీ మనకి పేపర్ మీదే కనిపించినప్పుడు డైరెక్టర్కి పెద్దగా పని ఉండదు ఆ విషయంలో వీళ్ళ టీం వర్క్ అదిరిపోయింది అందువల్ల డైరెక్షన్ కూడా చాలా నీట్గా క్వైట్గా ఉంది ఇక ఈ సినిమాకి సంబంధించి మెయిన్ ఎసెట్ ఏంటంటే లెంగ్త్ కేవలం రెండు గంటల పది నిమిషాలు మాత్రమే సినిమా ఉంది ఈ కారణంగా కూడా ఇంకా ఎక్కువగా నచ్చుతుంది సినిమా సో ఓవరాల్గా చూసుకుంటే డిజిటల్ స్క్వేర్తో తెలుగులో సీక్వెల్స్ ఆడవు అన్న ఒక సెంటిమెంట్ను బ్రేక్ చేశారు డిజిటల్ స్క్వేర్ సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి